వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ పడవ నడిపేవాడు ఈ కథను రాసిన వారు ఎస్ హనుమయ్య ఇక కథలోకి వెళ్దాం గాంధార దేశంలో కుబేర గుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతడు కాస్త వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తి సాగరుడు పిన్నవాడు అందచందాలకే కాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు పైగా జాలిగుండె కలవాడు కీర్తి సాగరుడు పెరిగి పెద్దవాడయ్యేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది అందుచేత కుబేరగుప్తుడు కొడుకును చేరబిలిచి వ్యాపారమంతా వానికి అప్పగించాడు ఒకరోజు కీర్తి సాగరుడు కోస్తాకు వెళ్లి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి కావలసినంత పరివారం అతని వెంట బయలుదేరింది పోగా పోగా కొన్ని రోజులకు వారికి ఒక గట్టు తగిలింది ఆ గట్టుకు పడవలను లంగరుగా వేసి మైదానంలో విడిచి డేరాలు అమర్చారు పరివారమంతా బడలిక చేత డేరాలలో నిద్రపోయారు కానీ కీర్తి సాగరునికి మటుకు కంటి మీద కునుకు లేదు అలా ఆలోచిస్తూనే పడుకొని ఉన్న సాగరుని చెవులకు తలవని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినపడింది ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు అది ఒక అడవి ప్రదేశం చూసేసరికి అతనికి గుండె చెరువైపోయింది కొంతమంది మానవులను వర్తకులు కొందరు కొరడాలతో మోదుతున్నారు ఇక చేసేది లేక మానవులు అలోమని ఏడుస్తూ ఉన్నారు కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళి వాళ్లను కొట్టవద్దు ఆగండి వాళ్ళు చేసిన తప్పేమిటి అని గద్దించి అడిగాడు అందుకు వారు తప్పు లేదు గిప్పు లేదు నీకెందుకు పోవయ్యా వాళ్ళు బానిసలు వాళ్ళను మేము డబ్బిచ్చి కొన్నాము ఇటువంటి వాళ్లను కొని మారుబేరానికి అమ్మటమే మా వ్యాపారం మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొడతాము చీరుస్తాము అన్నారు ఆ వర్తకులు నిర్లక్ష్యంగా అప్పుడు కీర్తి సాగరుడు వారితో ఓహో బానిస వ్యాపారస్తులటయ్యా మీరు బాగానే ఉంది వీళ్ళనందరూ నేను కొంటాను ఖరీదు చెప్పండి మీకు కావలసిన లాభం ఎంతో చెప్పండి అన్నాడు వారు చెప్పారు ఈ విధంగా వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నించి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు ఎవరే ఊరి వారో వారందరినీ కనుక్కొని వాళ్ళ ఊరు పేరులు అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ ఎవరి ఇళ్లకు వాళ్లను పంపించేశాడు ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తి సాగరుణ్ణి వెయ్యి విధాలా పొగడసాగారు విడుదల పొందిన బానిసలందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు చివరకు ఒక సుందరి ఒక వృద్ధురాలు మాత్రం మిగిలిపోయారు వారిని కృషల ప్రశ్నలు వెయ్యగా ఆ సుందరి ఇలా చెప్పింది నేను ఉత్కల రాజపుత్రిని ఈమె నా దాది మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశం తెచ్చారు అని చెప్పింది అక్కడికి ఉత్కల దేశం ఎన్నో వందల మైళ్ళు అందుచేత సాగరుని వెంబడి గాంధార దేశానికి వెళ్ళటానికే వారిద్దరూ ఒప్పుకున్నారు వాళ్లను వెంటబెట్టుకొని తిరుగుముఖం పట్టాడు సాగరుడు ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుకునకు ఎదురు వచ్చాడు ఎంత ధనం తీసుకొచ్చాడో చూద్దామని ఆశపెట్టుకుని ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందరిని ముసలిదాని చూపించేసరికి తండ్రికి ఒళ్ళు మండుకుపోయింది సాగరుడు తన ఘనకార్యాలు ఏకరువు పెట్టినప్పటికీ ఏమంతా ఆప్యాయంగా విననే లేదు చేసుకొచ్చావులే నిర్వాకం పో చేతకాని దద్దమ్మ అని అనేశాడు ఈ మాటలకు రోషపడి కీర్తిసాగరుడు సుందరిని వృద్ధురాలిని వెంటబెట్టుకొని తక్షణమే ఇల్లు వదిలిపోయాడు అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకొని కుబేరగుప్తుడు వానిని వెనకకు పిలిపించాడు అబ్బాయి అయిందేదో అయింది మరొక అవకాశం ఇస్తున్నాను ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావలసింది అంటూ కొడుకును ఓడరేవుకు స్వయంగా తీసుకెళ్లాడు అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు అది చూసి సాగరుడు ఆశ్చర్యపోయాడు ఏమీ ఓడ ముందు అందరకు కనపడేలాగా జీవకళ ఉట్టిపడేటటువంటి ఉత్కల రాజపుత్రి ప్రతిమ అమర్చబడి ఉంది ఇదేమిటి అని ప్రశ్నించాడు సాగరుడు అందుకు తండ్రి అందులోనే ఉన్నది రహస్యం నన్నేమీ ప్రశ్నలు వేయకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం సాగించి లాభాలు గడించుకురా నీవు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడనే ఉంటారు అంటూ మందలించి పంపాడు కీర్తిసాగరుడు బయలుదేరాడు కొన్నాళ్లకు ఓడ ఒకనొక రేవు చేరుకుంది చేరుకొని చేరుకోగానే రాజభటులు కీర్తిసాగరుణ్ణి బంధించి వాళ్ళ రాజు వద్దకు తీసుకుపోయారు ఇదేమిటో తెలియక సాగరుడు విస్మయం పొందాడు రాజా ఏమిటి అన్యాయం అని అడిగాడు అందుకు రాజు ఉగ్రుడై దుర్మార్గుడా నా కూతురు రూపాన్ని ఎందుకిలా తయారు చేసి ఓడకు కట్టావు ఆమెను ఎక్కడ దాచావు చెప్పు ద్రోహి నిజం చెప్పకుంటే చూసుకో నీ పని అంటూ హుంకరించాడు ఈ మాటల వల్ల తను చేరుకున్న ఈ దేశమే ఉత్కల దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు అప్పుడు యుక్తిపరుడైన సాగరుడు ఉత్కల రాజును సముదాయించి తన చరిత్ర అంతా పూర్తిగా వివరించాడు కీర్తి సాగరుడు చెప్పినదంతా వినగానే రాజు పరమానంద భరితుడయ్యాడు వెంటనే సాగరుని చేతిబేడీలు విప్పించి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకొని సమస్తమైన మర్యాదలు జరిపాడు సాగరుని కోరికపైన ఉత్కల రాజమంత్రి సామంత పరివారమంతా గాంధార దేశానికి బయలుదేరారు ఈ విధంగా ఉత్కలరాజు రాజు తన ఇంటికి విచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు రాజపుత్రి గభీమని వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది అతని కన్నుల వెంట జలజలామని ఆనంద బాష్పాలు ఇటువంటి ధర్మబుద్ధి కలవాడు ప్రజ్ఞాశీలుడువైన సాగరుడు నాకు అల్లుడు కావటం కంటే నేను కోరదగింది ఏమీ లేదు అన్నాడు రాజు నిండు మనస్సుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు తన ఇంటి వద్దనే వివాహం జరిపించటానికి ఉత్కలరాజు నిశ్చయించాడు తరలి వెళ్ళటానికి అందరూ బయలుదేరారు ఓడ ఎక్కారు నడి దారిలోకి వెళ్ళేసరికి ఉత్కల రాజ్యమంత్రికి దుర్బుద్ధి పుట్టింది ఈ వివాహం జరిగితే తన పలుకుబడి ఇక చల్లదు కదా అని ఈ దురుద్దేశం మనసులో కలగటంతో నిద్రిస్తున్న సాగరుణ్ణి నీటిలోకి తోసేశాడు తెల్లవారిన తరువాత తెలిసింది అందరుకు సాగరుడు కనపడటం లేదని చేసేదేముంది ఎవరి దేశంకి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నీటిలో పడిన కీర్తి సాగరుడు ఈదుకుంటూ పోయి పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు అది నిర్జన ప్రదేశం అక్కడ అలానే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు ఒక పడవ ఒడ్డుకు వచ్చింది ఆ పడవ నడిపేవాడు ఒక వృద్ధుడు అతడు సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి సంగతి తెలుసుకున్నాడు నిన్ను నీ దేశం చేరిస్తే నాకేమిస్తావు అని అడిగాడు సగపాలు నీకిస్తాను అని తడుముకోకుండా బదులు చెప్పాడు సాగరుడు ఆ వృద్ధుడు సాగరుని సరాసరి ఉత్కల రాజ్యతీరానికి చేర్చి మాట్లాడకుండా తన దారిన తన పడవను మళ్లించుకొని వెళ్ళిపోయాడు కీర్తి సాగరుడు పడవ దిగి సరాసరి కోటకు పోబోతూ ఉండగా ఈ కొత్తవాణిని రాజభటులు పట్టి తీసుకుపోయి మళ్ళీ రాజు ఎదుట నిలబెట్టారు కీర్తి సాగరుణ్ణి చూడటంతోటే రాజు పట్టరాని సంతోషం పొందాడు తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది నగరమంతటా కోలాహలం చెలరేగింది అటు తరువాత నిజానిజాలు వెల్లడి అయ్యాయి సాగరుని కోరికపైన రాజు మంత్రిని మందలించి వదిలాడు రాజకుమారికి సాగరునికి అతి వైభవంగా వివాహమైంది రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరుణ్ణే రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు రాజ దుస్తులతో నవరత్న ఖచ్చితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు దర్బారు కిటకిటలాడుతూ ఉంది ఆనందదాయకమైన అటువంటి సమయంలో ఒక పేద ముసలివాడు అక్కడికి వచ్చాడు వానిని భటులు అవతలకి పొమ్మని తరిమేయ సాగారు కానీ సాగరుడు వెంటనే గుర్తుపట్టి వానిని తన వద్దకు పిలిపించాడు సాగరుడు స్వయంగా సింహాసనం వెళ్ళి ఆ వృద్ధునికి సమస్తమైన మర్యాదలు చేసి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎవరికి ఇదేమీ అర్థం కాలేదు అందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు అప్పుడు సాగరుడు ఒక పటం తెప్పించి దానిని సభలో గోడకు వేలాడదీయించాడు ఆ వృద్ధుని వైపు తిరిగి నాయన నువ్వు చేసిన మేలు నేను మరువలేదు ఇదిగో ఇదే ఉత్కల రాజ్య పటం దైవకృప వలన నేను ఈ రాజ్యానికి అధిపతినయ్యాను ఇందులో నీకు కావలసిన సగభాగము గీతగీసి చూపు ఇప్పుడే నీకు అప్పగిస్తాను అని అన్నాడు అందుక వృద్ధుడు జలజలామని బాష్పాలు రాలుస్తూ సాగరునికి పాదాక్రాంతుడయ్యాడు సాగరా నీవు గుణ నాకెందుకీ రాజ్యాలు జ్ఞాపకముందో లేదో కాని వెయ్యి రాజ్యాల పెట్టు అయిన స్వేచ్ఛారాజ్యాన్ని ఆనాడే నీవు నాకు కోరకుండా అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు నిజానికి నేను పడవ నడిపేవాడిని కానే కాను ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసలలో ఒకడిని నీవు కష్టాలలో పడటం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఒడ్డుకు చేర్చాను ఇప్పుడు నీవు రాజు కాబోతున్నావని తెలుసుకొని దీవించిపోదామని వచ్చాను అంతేకాని నాకు ఈ రాజ్యాలతో ఏమీ పని లేదు నా తండ్రి అని చెప్పాడు అప్పుడు సాగరుడు ఆ వృద్ధుని గురించి దర్బారులో అందరికీ విప్పి చెప్పగా వారు విస్మయం పొందారు బానిస వాడైతేనేమి చేతికి వచ్చిన సగం రాజ్యాన్ని వదులుకున్న వృద్ధుడు ఎంతటి త్యాగమూర్తి అంటూ అనేక విధాల అతన్ని మెచ్చుకున్నారు ఇలా పడవ నడిపేవాడు అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ రాలిన పువ్వు ఈ కథను రాసిన వారు ఎంఎస్ శాస్త్రి ఇక కథలోకి వెళ్దాం అది పౌరుషశాలి మహారాణా ప్రతాప్ పరిపాలించే కాలం అక్బర్ ఫాదు షా మనకు చక్రవర్తిగా వచ్చిన కాలం సామంతులందరూ చక్రవర్తికి లొంగారు ప్రతాప్ మటుకు లొంగి రాలేదు అక్బర్ క్రోధపూరితుడయ్యాడు రాణా రానా పట్టుదల వహించాడు రానా చూపే స్వతంత్రేచ్చను అక్బర్ సహించలేకపోయాడు కష్టాలెన్నో కల్పించాడు రానా లేదు చక్రవర్తికి బెదురు పుట్టింది అయినా రానాను సాధించి తీరాలనని నిశ్చయించాడు రాణాలోని స్వతంత్ర జ్వాల మరింత విజృంభించింది ఆఖరికి చక్రవర్తి కార్పణ్యం వహించి మహారాణాను అడవుల పాలు చేసేశాడు ఒక్క తన ప్రాణమే అయితే రానా లెక్క చేయకపోను తనతో పాటు కట్టుకున్న భార్య కన్నబిడ్డలు కష్టపడవలసి రావటం అతనికి హృదయశల్యమై వేధించింది చక్రవర్తి చేతి కింద బానిసగా ఉండటమా అడవులలో స్వతంత్రమైన గాలి పీల్చుకోవటమా ఈ సమస్యతో రానా మనస్సు వేగిపోయింది రెండవ మార్గమే మంచిదని ఎంచుకున్నాడు రానా మాత్రమే కాదు ఆయన సతి సుగునాంబ పదకొండేళ్ల పుత్రి చంపావతి నాలుగేళ్ల కుమారుడు సుందర సింగు అందరకు ఈ మార్గమే ఇష్టమైంది ఆనాటి నుంచి రానా కుటుంబం అడవులలో తలదాచుకుంటూ అజ్ఞాతంగా కాలక్షేపం చేయసాగారు బిడ్డలిద్దరూ లోకం మరచి అడవులలో ఆడుకునేవారు చంపావతి పువ్వుల దండలు గుచ్చి చిట్టి తమ్ముని మెడలో వేసి ఆనందించేది ఒకనాడు పాపం పసివాడు ఆకలికి ఓరవలేక రాగాలు పెట్టాడు అప్పుడు చంపావతి తమ్ముడు ఈ పాటిదానికేనా ఏడుపు అంటూ ఊరడించి కుటీరం లోపలకు ఎత్తుకు తీసుకుని వెళ్ళింది మహారాణా ప్రతాప్ ఆయన సతీమణి సుగుణాంబ ముతక గుడ్డలు ధరించి దీనవదనాలతో కూర్చొని ఉన్నారు ఉండి ఉండి ప్రతాప్ పెద్దగా నిట్టూర్చాడు సతి చూశావా విధి విలాసం ఒకనొక బ్రాహ్మణుడు మన ఇంటికి అతిథిగా వచ్చి ఉత్త చేతులతో మరలిపోవటమా ఇటువంటి సంఘటన కలగటం నా జీవితంలో ఇదే మొదటిసారి రాజస్థానానికంతటికి మకుటానుమాయంగా వెలిగిన మన చిత్తూరు ప్రభువులకే తలవని తలంపు కథ ఇది చీ జాతికి మచ్చ తెచ్చిన వాడిని నేను ఇక బ్రతికేం చచ్చేం అని వాపోతూ నలిగిపోయాడు భర్తకు సుగుణ అనేక ఉపచారాలు చలిపించి కొంచెం తేరుకున్నాడు ఇంతవరకు ఏ విషయమో నాకింతటి దుఃఖాన్ని కలిగించనేలేదు సుగుణ నెల తరబడి పస్తులున్నా నాకు బాధ కలగలేదు మన అక్షయుడు ఆకలి బాధతో చచ్చిపోయినా నేను పట్టించుకోలేదు అన్నమో అన్నమో అని విలపిస్తూ మన స్వర్ణ మనలను వీడిపోయినప్పుడు నేను ధైర్యం వదలలేదు కానీ ఈనాడు ఒక బ్రాహ్మణుడు నా కుటీరం నుంచి ఆకలి పొట్టతో వెళ్ళిపోవలసి వచ్చిందంటే ఎంత అవమానం ఎంత శిరశ్చేదం ఇలా అంటూ మళ్ళీ సృహతప్పి పడిపోయాడు అంతలో చంపావతి తమ్ముని వెంటబెట్టుకొని తండ్రి వద్దకు చక్క వచ్చింది దిగులు పడకండి నాన్నగారు మీరనుకున్న బ్రాహ్మడు ఉత్తి చేతులతో వెళ్ళిపోలేదు స్నానానికి వెళ్ళాడు ఇప్పుడే తిరిగి వస్తాడు ఆయనకు భోజనం పెట్టి పంపించే బాధ్యత నాది అని ధీమా చెప్పింది ఆశ్చర్యపోయాడు రానా చంపావతిని చేరదీసుకున్నాడు నా కీర్తి నిలబెట్టావు చిట్టి తల్లి అవును కానీ బ్రాహ్మణుణ్ణి ఎలా తృప్తి చేస్తావమ్మా నాకేమీ బోధపడటం లేదు అని ఆత్రంతో అడిగాడు నాన్నగారు రెండు రోజుల నుంచి నా వంతు రొట్టెలు అలాగే ఉండిపోయాయి అవి ఆయనకు వడ్డిస్తా ఆయన తిరిగి వచ్చే లోపల మనకు అడవిలో దొరికే ఆకులతో ఆదరువు కూడా తయారు చేసి ఉంచా ఇంకా భయమెందుకు నాన్నగారు అని అన్నది మహారాణా కన్నుల నుంచి అప్రయత్నంగా బాష్పాలు రాలాయి స్నానం చేసుకువచ్చాడు బ్రాహ్మడు కూర్చునేందుకు చదర వేసే ఉంది చంపావతి ఆయన కూర్చోగానే రొట్టెలు వడ్డించి పచ్చడి వేసింది ఆప్యాయనంగా ఆరగిస్తున్నాడు బ్రాహ్మణుడు స్వామి అడవులలో వాళ్ళం ఇంతకంటే గొప్పగా ఏమీ చేసి పెట్టలేకపోయాం అన్నది చంపావతి వినయముట్టిపడుతూ అమ్మా అలా అనుకోవద్దు ఇంత తృప్తికరమైన భోజనం నేను నా జీవితంలోనే ఎరగను సుఖంగా ఉండు తల్లి అంటూ దీవించి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు ఈ వార్త తండ్రికి చెబుదామని లోపలికి వెళ్ళింది చంపావతి కాని నీరసం చేత సోలిపోయింది నోట మాటే లేకపోయింది రానా వచ్చి చూశాడు సుగుణవతి పక్కన కూర్చుంది తల్లడిల్లిపోయాడు రానా ఆయన మనస్సు వికలమైపోయింది సుగుణ దయగల పాదుష కబురు పంపాడు రాజీకి రమ్మని అని అన్నాడు అంతలో బయట అడుగుల చప్పుడైంది పాదుషా మనుషులే అయి ఉంటారు అన్నాడు మళ్ళీ రానా కొత్త జవంతో వనికిపోతున్న పోతున్న పెదవులతో కంపించిపోతున్న శరీరంతో చంపావతి గభీమని లేవబోయింది కానీ లేవలేక పడిపోయింది నాన్నగారు పాదుషా దయ ఇప్పుడా తెలిసి వచ్చింది మీకు రేపు తన ఆస్థానంలో పెద్ద ఉద్యోగం ఇస్తాడు ఎల్లుండి మళ్ళీ బానిసగా చేసుకుంటాడు ఇదేనా మీ తృప్తి రాజపుత్ర పౌరుషం మంట కలిసిపోవటమేనా వంశ గౌరవం నాశనం చేస్తారా నాన్న హల్దీఘాట్ యుద్ధంలో రానా బిడ్డలు సింహపు కొదమలు సుమ అని అక్బర్కు మచ్చు చూపించాము కదా ఈనాడు రాజీ అనే వలలో రానా పడ్డాడంటే సిగ్గుచేటు కదా అని ఆవేశంతో గబగబా పలికి పడిపోయింది పడిపోవటమేమిటి స్మృతి తప్పిపోయింది వలవలా ఏడ్చాడు రానా అమ్మా చంప అటువంటి నీచానికి రానా ఉడగొట్టడమ్మా నమ్ము నీ బాధ చూడలేకనే అలా తప్పుడు మాటలన్నాను నిశ్చింతగా ఉండు తల్లి అక్బరుకు ఎన్నడు లొంగను నమ్ము అనగానే చంపావతి శాశ్వతంగా కన్ను మూసింది ఇంతలో బయట నుంచి నిజం నిజం అక్బరుకు లొంగకూడదు అని ఒక వాణి వినిపించింది రాణా విస్మయంతో చూసేటంతలో బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు రానా చేతిని తన చేతిలో ఉంచుకున్నాడు చంపావతిని చూసి బొటబొట కన్నీళ్లు రాలుస్తూ రానా పరమ పవిత్రమైన ఈ పువ్వు రాలిపోవటానికి కారణమైన మహాపాపి వీడే వీడే అక్బర్ ఈమె పేరు సువర్ణాక్షరాలతో ఇప్పుడే చరిత్రకు ఎక్కిపోయింది నీకు గాని నాకు గాని ఇంతకంటే కావలసినదేమిటి ఈ చంపావతి సమక్షమందు దేవుని సాక్షిగా చెబుతున్నా ఇంతటి నుంచి మనకు వైరం లేదు నీ రాజ్యం నీవు నిశ్చింతగా ఏలుకో అంటూ రానాను ప్రేమతో చేరదీసుకున్నాడు ఇలా రాలిన పువ్వు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్